హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్కి సంబంధించినటువంటి మంచి న్యూస్ అయితే వచ్చేసింది. అలాగే పాత డిఎస్సిని కూడా రద్దు చేస్తున్నట్లుగా, అందులో అప్లై చేసుకున్న వారి ఫీజు వివరాలు ఏంటి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు తెలియాలనుకుంటే మాత్రం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకి అయితే యాక్టివేట్ చేసించుకోండి. ఇంకా రాతపూర్వకంగా కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్లో మీకు టెలిగ్రామ్ మరియు వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయ్యి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అయితే డిఎస్సి మరియు టెట్ ఫలితాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ వివరాలు చూసినట్లయితే, ఇప్పుడిప్పుడే ఒక బ్రేక్ న్యూస్ వస్తుంది. పాత డిఎస్సి రద్దు. వైసీపీ హయాంలో 6100 పోస్టుల్లో ఇచ్చినటువంటి డిఎస్సిని నూతన ప్రభుత్వం రద్దు చేయనుంది. 16347 ఉద్యోగాలతో మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న సుమారు 427487 మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదట. కొత్తగా ఏ జిల్లాలకైనా సరే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అవకాశం మళ్ళీ కల్పిస్తారు, అంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. విధి విధానాలపైన త్వరలోనే ఓ నిర్ణయం వెలువడనుంది. సో ప్రస్తుతానికి సంబంధించి పోస్టులు వారికి కూడా వివరాలు ఇచ్చారు. సో ఇంకా అప్డేట్స్ మీకు తెలుసుకోవాలంటే వీడియో కింద లింక్ అయితే ఓపెన్ చేసి మీరు జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసాను కదా, అలాగే ఇప్పుడు డిఎస్సి పరిస్థితి ఇలా ఉన్నట్లయితే మరి టెట్ ఫలితాలు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఎప్పుడైతే కొత్త నోటిఫికేషన్ వెలువడుతుందో ఆ మరుక్షణమే టెట్ ఫలితాలు కూడా విడుదలవుతాయి. ఎందుకంటే కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఏమైనా వెయిటేజీ, అలాగే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీకు తెలుసుకోనుకుంటే ఛానల్ వస్తూ ఉంటాయి అప్డేట్స్ అనేవి. కాబట్టి ఈ వీడియో మీ మిత్రులకు షేర్ చేయండి. పాత డిఎస్సి రద్దయిన వార్త వాళ్ళకి తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది.